एबीसीएम का जगनमोहन रेड्डी बाध्यतलु चेपटिन तर्वात नुंची राष्ट्रंलो अराचकं राज्यमेलुतोंदनी तोलि नुंची पलुवुरु राजकीय नेतल नुंची विमर्शलु वस्तुन्नायि। असले प्रजा व्यतिरेक विधानालनु अवलंबिस्तुन्न जगन सर्कारु कोत्तगा सचिवालयं वालंटीर्लु व्यवस्थलनु स्टार्ट चेसी प्रजलकु मंचि चेयाल्सिंदि पोयि वारी भद्रतनु प्रमादंलोकि नेट्टेस्तोंदनी वारु विमर्शिस्तुन्नारु। ई क्रमंलो ताजाका टीडीपी पोलिट ब्यूरो सभ्युलु बोंडा उमा महेश्वररावु वैसीपी सर्कारु तीरुपै फैर् अय्यारु। एपी प्रभुत्वं विविध पथकाल पेरु चेप्पि वालंटीर्ल द्वारा प्रजल व्यक्तिगत समाचारान्नि सेकरिंचिंदनि इदंता प्रशांत किशोर व्यूहंतोने चेसिंदनि ई समाचारं कास्त चोरीकि गुरै राष्ट्रंलोनि महिळलकु रक्षण लेकुंडा पोयिंदनि आंदोलन व्यक्तं चेशारु। सीएम जगन प्रजल पट्ल बाध्यतगा व्यवहरिंचाल्सिंदि पोयि वारि समाचार गोप्यतकु धन मान प्राणालकु रक्षण लेकुंडा चेशारनि తీవ్రంగా దుయ్యబట్టారు। రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 5.5 కోట్ల మంది డేటాను దుర్వినియోగం చేసి వైసీపీ బ్యాచ్ ఇప్పటికే 50 వేల కోట్ల రూపాయల పేదల భూములు కాజేసిందని పథకాల పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు। వాలంటీర్లు ప్రజల వేలిముద్రలు కూడా సేకరించారని దీంతో బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆందోళన చెందారు। రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే వాటి గురించి ప్రశ్నించే వారిని ప్రభుత్వాన్ని నిలదీసే వారిని టార్గెట్ చేస్తారు అలా ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బోండా ఉమా విమర్శించారు। ఏపీ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు। జగన్ సిఐడి చేత మార్గదర్శిపై దాడులు చేస్తున్న విషయాన్ని కూడా బోండా విమర్శించారు। వైసీపీ ప్రభుత్వ అవినీతిని వెలికితీసే వాళ్లను వేధించేందుకేనా సిఐడి ఉందని నిలదీశారు। కక్ష సాధింపు కోసం వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ప్రభుత్వ అవినీతిని ఈనాడు ఈటీవీ వెలికితీస్తున్నాయనే అక్కసతో మార్గదర్శి యాజమాన్యాన్ని వేధిస్తారా అని ప్రశ్నించారు। మార్గదర్శిపై ప్రభుత్వం పత్రికలకు ఇచ్చిన ప్రకటనలోని ప్రతి అంశాన్ని లేఖ రూపంలో సమాధానం ఉందని చెప్పారు। సీఎం జగన్ మాటలు విని అతిగా ప్రవర్తించే అధికారులందరికీ శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు। చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్న సంస్థలపై వేధింపులా అని బోండా ఉమా నిలదీశారు। ఓటు మాయమైతే భవిత గల్లంతే మీకు తెలియకుండానే ఓటర్ లిస్ట్ నుండి మీ ఓటు మాయమైతే మీ భవిత గల్లంతైనట్టే వెంటనే ప్రతిస్పందించండి। ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోండి మీ ఓటును సంరక్షించుకోండి। ప్రజా చైతన్యం కోసం జారీ చేసిన వారు అమరావతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్।